नमस्कारम, वेलकम टू स्पॉटलाइट। चंद्रबाबु पै गोरंट्ल माधव विवादास्पद व्याख्यलु देनिकी संकेतम्। तनकु प्राणहानि उंदंटू एसीबी कोर्ट जड्जिकि बाबु लेख रासिन तरुणंलोने गोरंट्ल चेसिन चावु व्याख्यलु पलु अनुमानालकु तावीस्तुन्नायि। జైలర్ రవికిరణ్ రెడ్డి మాటల్లో మతలం ఏంటి? ఇప్పటికే టీడీపీ జనసేన నేతలపై పలు చోట్ల జరిగిన దాడులు ఏం సూచిస్తున్నాయి? తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని గతంలో పవన్ కూడా చేసిన కామెంట్లు సంగతి తెలిసిందే. ఏపీలో ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందా? ఏపీలో ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ లేదా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. గతంలో తన ప్రాణాలకు రక్షణ లేదని పవన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే సమయంలో చంద్రబాబు చస్తాడు అంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ప్రతిపక్ష నేతల ప్రాణాలకు గ్యారంటీ లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేను మాట్లాడుతున్నానంటే పంచాయతీ నుండి మండలాలు జడ్పీ ఎంఎల్ఏలు మంత్రివర్గం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అగ్రభాగాన నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు. ఈ రాష్ట్రంలో 175కు 175 సీట్లు మనం గెలవబోతున్నాం. మిత్రులారా, చాలా మంది వ్యక్తులు మాట్లాడాల్సినది అయినా నేను ఈ 2 నిమిషాల సమయంలోనే ముగించి వేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించినప్పుడే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిలితో సహా టీడీపీ నేతలందరూ ఆయన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే స్వయంగా తన భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. దానిని కూడా వైసీపీ నేతలు పరిహసించినా ఆశ్చర్యం లేదు. కానీ వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బహిరంగంగానే 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు చావడం రెండూ ఖాయమే అని చెప్పేశారు. వైసీపీ నేతల మనసులో మాటని ఆయన చెప్పారని తెలుగుదేశం అంటోంది. గతంలో కూడా ఓ వైసీపీ నేత తాము చంద్రబాబుని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవారమని నోరుజారారు. చంద్రబాబు కుటుంబ సభ్యులే ఆయనకు పంపించే భోజనంలోనే విషం కలిపి చంపేసి వైసీపీపై నెట్టినా ఆశ్చర్యం లేదని మరో వైసీపీ నేత ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల మనసులో ఇటువంటి ఆలోచనలు ఉన్నందునే అవి వారి మాటలతో బయటపడుతున్నాయన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల సమయంలోనే అతి కిరాతకంగా హత్య చేయబడడం, ఆ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో సహా పలువురు సీనియర్ నేతలపై ఆరోపణలు రావడం, అందులో కొందరు అరెస్టు కావడం తెలిసిన విషయమే. వైఎస్ కుటుంబానికి చెందిన వివేకానందరెడ్డి హత్య చేయబడినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ప్రాణానికి భరోసా ఉంటుందా, భద్రత ఉంటుందా అన్నదే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులను కలవరపెడుతోన్న విషయం.
చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి టీడీపీ నేతల భయాలను తేలికగా కొట్టిపడేయలేం, రాజకీయ జిమ్మిక్కుగా పరిగణించలేము అని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. కానీ కరడుగట్టిన నేరస్తులున్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలు భద్రతే లేదని చంద్రబాబు స్వయంగా కోర్టుకి తెలియజేశారు. చంద్రబాబుతో సహా అందరూ ఇంతగా చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా బాబు భద్రతపై స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జెడ్ ప్లస్ భద్రతలో ఉండవలసిన చంద్రబాబు జైల్లో భద్రత లేకుండా ఉండడం చాలా ఆందోళనకరమైన విషయమే అన్న చర్చ తెలుగుదేశం వర్గాల్లో సాగుతోంది. ఈ దుర్మార్గులు చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు, చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఏదైతే స్కిల్ కేసులో ఏ కంపెనీలు అయితే ఈ రాష్ట్రానికి పరికరాలు అందజేశారు, వారు 8.5 కోట్లు జిఎస్టి కట్టలేదని చెప్పి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఇది న్యాయమా ధర్మమా? న్యాయస్థానాలు ఆలోచించాలి కదా, న్యాయమూర్తులు ఆలోచించాలి కదా. ఒక మహానుభావుణ్ణి, కనీసం తప్పు చేయనటువంటి ఒక నాయకుణ్ణి 43 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధిస్తే ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు లాయర్లకి ఖర్చు పెడుతున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, నీ తాత డబ్బా, నీ తండ్రి డబ్బా, నీ సొంత డబ్బా? మేము కట్టినటువంటి డబ్బు అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి, బెయిల్ రాకుండా చేయడానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావే. చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెబుతున్నారని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ ముగించుకుని బయటికి వచ్చిన నారా లోకేష్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తమ కుటుంబం ప్రమేయం లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక్క పైసా కూడా అవినీతి చేయలేదని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు ఈ విషయం చెబుతున్నారు. చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెప్తున్నారని ఆగ్రహించారు. నా తల్లి భువనేశ్వరిపై కూడా కేసులు పెడతామని భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును జైల్లో పెట్టి 50 రోజులు గడిచినా ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేస్తే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తోందన్నారు లోకేష్. గొడవ పెడుతున్నారు అయినా అందరు సాగు మీరు కొట్టుకుంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు బంధించి ఈ రోజుతో 50 రోజులు అయింది. ఏం తప్పు చేయకపోయినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రానికుండా ఈ ప్రభుత్వం చేస్తాం జరిగింది. రాజకీయ కక్ష సాధింపులు మనం గతంలో చూసాం, ఇప్పుడు మనం ప్రత్యేకంగా వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని వాళ్ళు ఓడిపోయేదానికి కష్టపడటం సహజమే, కానీ అధికార వైసీపీ అరాచక పాలన సాగిస్తోందా? ప్రతిపక్షాలపై తమకు గిట్టని వారిపై భౌతిక దాడులకు సైతం వెనుకాడడం లేదా? అధికారంలోకి వచ్చాక మాచర్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి మొదలు ఇప్పటికీ ఇదే తంతు కొనసాగుతోందా అంటే జనసేన టీడీపీ శ్రేణులు అవుననే అంటున్నాయి. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఎదిరించి నిలబడే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకోవడాన్ని, పవన్ కళ్యాణ్పై విశాఖలో ఉక్కుపాదం, చివరకు ఆయన ఏపీకి రాకుండా అడ్డుకోవడం, అటు చంద్రబాబుపై పుంగనూరులో దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమున్నాయి. పవన్ కూడా పలుమార్లు తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అన్నది. 4.5 ఏళ్లుగా ఇంత జరుగుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారన్న
ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతమంది టీడీపీ నేతలు కార్యకర్తలు జైలుకు వెళ్లారు, ఎంతమంది టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి అంటే అబ్బో చాలా మంది జైలుకు వెళ్లారు, చాలా మందిపై కేసులు నమోదయ్యాయని చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తమపై కక్ష సాధిస్తుందని టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నారు. లేనిపోని కేసులు పెట్టి వేధిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మందిపై ఊహించని కేసులు పెట్టి కావాలని జైల్లో పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ జనసేన కార్యకర్తల్ని ఎలా వేధించాలో అలా వేధిస్తున్నారని, ఈ నాలుగున్నరేళ్లలో అనేక మందిపై వైసీపీ నేతలు కార్యకర్తలు దాడులు చేశారని చెబుతున్నారు. చంద్రబాబును జైలుకు పంపడమే కాకుండా ఇప్పుడు ఆయన చస్తాడంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేయడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాబుకి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు. ఒకప్పటి బీహార్ తరహా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మరింతగా తీవ్రతరం అవుతోందన్న అనుమానాలు తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ప్రతిపక్ష నేతల ప్రణాళికకు భరోసా దక్కుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.